హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అనిష్ క్రియేటివ్ వరల్డ్. ఈరోజు ఒక స్వీట్ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. బూందీ సట్రం లేకుండా మోతీచూర్ లడ్డు చేసుకోబోతున్నాం. తయారు చేసే విధానం, ముందుగా పచ్చిశనగపప్పుని 3 గంటలు నానపెట్టాలి. పచ్చిశనగపప్పుని బాగా వాష్ చేసి మిక్సీ జార్లో వేసి మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి. వీడియోలో చూపించే కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద ఒక బాండి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఆ పిండిని చిన్న చిన్న పుణుకులుగా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. పునుకులు గోల్డెన్ కలర్ వచ్చాక వేరే ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పునుకులు కూడా వేసుకుందాం. ఈ పునుకులు కాస్త చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ చేసుకోవాలి. చూపించే విధంగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ మీద ఒక బాండి పెట్టి అందులో 1 గ్లాస్ పచ్చిశనగపప్పుకి 1 గ్లాస్ షుగర్ వేయాలి. అందులో 1/2 గ్లాస్ వాటర్ పోసి తీగ పాకం వచ్చేంత వరకు కలుపుకోవాలి. షుగర్ అంతా కరిగిపోయాక అందులో 1 టేబుల్ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇక్కడ మేము 1 టేబుల్ స్పూన్ రెడ్ ఫుడ్ కలర్ వాటర్లో డైల్యూట్ చేసి వేసాము. మీకు ఇంకా కలర్ కావాలంటే 1.5 వేసుకోవచ్చు. తీగ పాకం వచ్చాక ముందుగా మిక్సీ పట్టుకున్న పొడిని వేసి బాగా కలుపుకోవాలి. అందులో 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. అంతా బాగా కలుపుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనిచ్చి మీకు నచ్చిన సైజులో ఉండలు చుట్టుకోవాలి. అంతే, సింపుల్ అండ్ టేస్టీ మోతీచూర్ లడ్డు రెడీ. వీటిని జీడిపప్పు బాదంతో గార్నిష్ చేసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.